ఎట్టి పరిస్థితిలో కూడా రాబోయేటువంటి కాలంలో ఈనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వడానికి అని సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 200 యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ స్థానాన్ని తప్పకుండా పొందే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనం, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలు ప్రపంచాన్ని ఆకర్షించినాయి. స్వాతంత్ర పోరాటం కానివ్వండి, సాయుధ పోరాటం కానివ్వండి, ప్రత్యేక తెలంగాణ పోరాటం కానివ్వండి, మరే పోరాటాన్ని కానివ్వండి, ప్రతి పోరాటానికి కొంత రక్తాన్ని పూసి, కొంత సుగంధాన్ని పూసి, కొంత సువర్ణాన్ని పూసి ఈ ఉస్మానియా యూనివర్సిటీ జెండాను, బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసినటువంటి చరిత్ర మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ చాలా ప్రఖ్యాతమైన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి మనం తప్పకుండా, నేను కేంద్ర మంత్రిగా నా వంతు కర్తవ్యాన్ని నేను తప్పకుండా చేస్తాను. యూనివర్సిటీకి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 265 కోట్ల రూపాయలు మన యొక్క యూజీసీ ద్వారా మన యూనివర్సిటీ రావడం, 35 కోట్ల రూపాయలు మన నాన్ యూజీసీ ఫండ్స్ రావడం, దాదాపుగా 200 కోట్లు ఈ యూనివర్సిటీ రావడం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఇలా మా విశ్వవిద్యాలయ విద్యార్థులు 100 సంవత్సరాలు ఇలా సెలబ్రేషన్ జరుపుకునే సందర్భంలో మీ ఆలోచనలు, కులాన్ని ధ్వంసం చేసే ఆలోచనలు, మతాన్ని ధ్వంసం చేసే ఆలోచనలు, అంతరాన్ని ధ్వంసం చేసే ఆలోచనలు సమాజాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఒక గొప్ప దేశాల పద్ధతిలో పూట మన అవగాహన, మన పరివిధానం గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చైతన్య కరదీపకులై చైతన్యాన్ని రగిలిస్తూ ఈ సమాజాన్ని, సమాజ ప్రజలకి ఒక దిక్సూచిలాగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ